ఆ విధంగానే ఇక్కడ సో వాళ్ళొక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీగా మారి ఎడ్యుకేషనల్ కల్చర్ని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది అయితే మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది చదువుకోవడం జరుగుతుంది అనమాట ఎవరైనా సరే పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఈ వీడియో చూసేటప్పుడు పూర్తిగా వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏదైనా సరే ఒక మంచి అవకాశాలతో కూడుకున్నటువంటి యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ మనకు మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా లేదంటే ఇక్కడ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నా అట్ ద సేమ్ టైం చాలా మంది స్టూడెంట్స్ అతి తక్కువ ఫీజుతోనే చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు సో ఆ ఫీజుతో తోటి చదువుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ మీకు ఒక మంచి అవకాశం కల్పిస్తుంది అది కూడా ఆథరైజ్డ్ అంటే మన దగ్గర కాన్ఫిడో కన్సల్టేషన్ వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు సో వాళ్ళు మాత్రమే దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు మన హైదరాబాద్లోనే ఆ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట కాన్ఫిడో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు సో మన ఆంధ్రలో చాలా చోట్లు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు సో ఒక్కసారి మార్వాడి యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది ఎటువంటి కల్చర్ ఉంది వాళ్ళ బిజినెస్ కల్చర్తో పాటు బయట మనం చూస్తే ఎడ్యుకేషన్ కల్చర్ని కూడా ఒక రేంజ్లో డెవలప్ చేస్తున్నారు అది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనం లోపల ఉండేటువంటి ఫ్యాకల్టీతో మాట్లాడదాం అండ్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడదాం అండ్ మన తెలుగు స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాము ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి మీకు ఇదంతా చూపిస్తాను మీరు నాతో పాటు చూడండి అండ్ వాళ్ళతో పాటు నేను మాట్లాడతాను సో వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు మీ పిల్లల్ని ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా అంటే మంచి అవకాశం కల్పించేటువంటి యూనివర్సిటీలో అయినా సరే లేదంటే ఎడ్యుకేషన్ బాగుండాలి కల్చర్ బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కనుక ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తే మార్వాడి యూనివర్సిటీలో ఇక్కడ మన తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ చదువుతూ ఉన్నారు సో ఇక్కడ ఏ విధంగా ఉంది ఏం చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అవకాశాలు ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కల్చర్ చూస్తే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఎటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీ కల్పిస్తోంది మార్వాడి యూనివర్సిటీ అనేది ఒక్కసారి మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం దాన్ని బట్టి మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేయించాలా లేదా అనేది మీరు క్లారిటీకి రావచ్చు సో ఫస్ట్ మనం మాట్లాడదాం స్టూడెంట్స్ అసలు ఇక్కడ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం సో హాయ్ హలో హాయ్ ఆకుపచ్చని కలర్లో ఇక్కడ ఇక్కడ కోడ్ అంటే మీరు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ అనుకుంటాను సో పచ్చగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మన తెలుగు పండుగను చూసినంత ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరు గ్యాదర్ అయినందుకు అయితే మీరు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మీరే ఫస్ట్ స్టెప్ కాబట్టి అడుగుతూ ఉన్నాను సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో మీకుండేటువంటి ఫెసిలిటీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి ఆపర్చునిటీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి సో ఫస్ట్ మనం ఆడపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఒక్కసారి మా రోహిణి హలో నేను ఆంధ్రా నుంచి వచ్చాను నా పేరు రోహిణి ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి గర్ల్స్కి కూడా మంచి సెక్యూరిటీ ఉంది గర్ల్స్ బయటకి వెళ్ళాలంటే పేరెంట్ పర్మిషన్ లేని వాళ్ళు అలో చేయరు స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ అంతా మంచిగా ఉన్నాయి నేను ఇక్కడ స్పోర్ట్స్ లో కబడ్డీ జాయిన్ అయ్యాను స్టేట్స్ ఆడాను నేషనల్స్ కూడా ఇక్కడ ఆడాను నేను ఇక్కడ వచ్చాక ఎన్సిసి కూడా జాయిన్ అయ్యాను ఇక్కడ ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా స్టడీస్ లో అయినా ఏదైనా వెంటనే రియాక్ట్ అవుతారు గర్ల్స్ అనేది ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా రూమ్స్ పరంగా కానీ ఏదైనా కానీ వార్డెన్స్ ఉంటారు మనకి వాళ్ళకి ఏమైనా చెప్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు ఇంకా ఏమున్నా కానీ మొత్తము మన ఆన్లైన్ ద్వారా ఉంటుంది మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాంట్లో మనం ఓన్లీ ఆన్లైన్లో మెసేజ్ పంపిస్తే వాళ్ళు వచ్చి మొత్తం రూమ్ రిపేర్ కానీ చేయడం కానీ అన్నీ అట్లా ఉంటాయి రూమ్స్ కూడా ఫోర్ షేర్ ఉంటుంది ఎయిట్ షేర్ ఉంటుంది సిక్స్ షేర్ ఉంటుంది గర్ల్స్ అండ్ బాయ్స్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి నీట్ గా ఉంటుంది వాళ్ళు ఎవ్రీ డే టూ టైమ్స్ క్లీన్ చేస్తారు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు జనరల్ గా పేరెంట్స్ మా డాడీ బిజినెస్ మా మమ్మీ టీచర్ ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మన తెలుగు కల్చర్ తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూసినటువంటి ఎడ్యుకేషన్ కల్చర్ ఏ విధంగా అనిపిస్తుంది ఎడ్యుకేషన్ కల్చర్ అంటే నార్మల్ అంటే మనకి అంత ఇక్కడ ఏం డిఫరెంట్ ఉండదు అక్కడ కొంచెం మన తెలుగు కాబట్టి కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది ఓకే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఉంటుందా ఎడ్యుకేషన్కి ఉంటుంది బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది ఏమంటే కాలేజ్ వల్ల ఏం తీసుకోరు అనమాట లోన్ తీసుకోవడానికి సంథింగ్ మొత్తం మనం బ్యాంక్ లో మనం మా ప్రాసెస్ మొత్తం మనం చేసుకోవాలి ఆ ప్రాసెస్ మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే బ్యాంక్ వాళ్ళ నుంచి వీళ్ళకి మెసేజ్ వస్తుంది అట్లా ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఐ స్పెషలైజేషన్ తీసుకుని క్లాసెస్ క్లాసెస్ అంతా మంచిగా ఉంటది కానీ టూ షిఫ్ట్ జరుగుతాయి ఒక సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఒకటి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ అంతా క్లమ్జీ క్లమ్జీ కాకుండా క్లాసెస్కి ఇబ్బంది కాకుండా వాళ్ళు టూ షిఫ్ట్ లాగా పెట్టారనమాట మా సూపర్ మా సీనియర్స్ మాత్రం సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మాకు నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మాకు కూడా థర్డ్ ఇయర్ నుంచి సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నైన్ థర్టీకి స్టార్ట్ క్లాసెస్లో ఏం ప్రాబ్లం ఉండదు అంత నీట్గా ఉంటుంది క్లాసెస్లో కెమెరాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అక్కడ ఉన్న అంటే మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం కంటే కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు స్పీకింగ్ స్కిల్స్ ఇంకా ఫీజ్ అంటే అక్కడ డొనేషన్స్ కట్టాలి ప్రతి కాలేజ్లో ఏ కాలేజ్ జాయిన్ అయినా కానీ డొనేషన్స్ కట్టాలి ఇక్కడ డొనేషన్స్ ఏమి ఉండదు ఒక ఫస్ట్ ఇయర్ లో ఏ ఫీజ్ అయితే మనం సెమ్ ఫీజ్ కట్టామో ఫోర్ ఇయర్స్ అదే సెమ్ ఫీజు ఉంటది మా అంటే హాస్టల్ ఫీజు అటు ఇటు అవుతుంది కానీ సెమ్ ఫీజ్ మాత్రం ఏం చేంజ్ కాదు సో మీ పట్ల ఎవరైనా సరే అంటే అక్కడ నుంచి వచ్చారు తెలుగు పీపుల్ అది అలాంటింగ్ ర్యాగింగ్ ఏమి ఉండదు సార్ గర్ల్స్ కి అసలు బాయ్స్ ని ర్యాగింగ్ చేసేది ఉండదు గర్ల్స్ కి ర్యాగింగ్ చేసేది ఆ విషయంలో మాత్రం అసలు ఏం లేదు ర్యాగింగ్ అనే మాటనే లేదు కాలేజ్లో నీకు లాగా చదువుకుందామని వచ్చేటువంటి ఆడపిల్లలు చాలా మంది ఉంటారు సో కొత్తగా వచ్చేటువంటి జనరేషన్ ఆడపిల్లలకి వాళ్ళకి ఏం చెప్తావు ఇస్తాను సార్ ఎందుకంటే ఫ్యామిలీని వదిలిపెట్టి ఉన్న ఉన్న వాళ్ళకి ఉండాలనుకున్న వాళ్ళకి అంటే ఫ్యామిలీని కొంతమంది వదిలిపెట్టి ధైర్యం చేసి ఇంత దూరం వచ్చేటోళ్ళు చాలా తక్కువ వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే వచ్చి చదువుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ పెరుగుతుంది ఇంకా స్పోర్ట్స్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ బాగా అట్లా స్టడీస్ నువ్వే నిలువెత్తు ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఎందుకంటే ఇక్కడ కూర్చొని అసలు ఏ మాత్రం వెనుక దొణుకులు లేకుండా మాట్లాడుతున్నావు చూసావా అదే గట్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చి నుంచొని బీటెక్ కంప్లీట్ చేయడానికి వచ్చావు సో నీలాంటి ఆడపిల్లలే చాలామంది రావాలని కోరుకుంటాము ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ఏదైతే మీరు ఏం చేస్తున్నారో అక్కడ వాళ్ళకి అవకాశంగా మారాలని మాత్రం డెఫినెట్గా కోరుకుంటాను థ్యాంక్ యూ అమ్మా ఆ విషయ ఆల్ ద బెస్ట్ రోహిణి ఇంకొంతమంది మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా ఏం చెప్తారనేది అంటే ప్రతి పేరెంట్ ప్రతి పిల్లలు చూసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇటు మీరు అడుగులు వేయడానికి ఆశలు ఏదైనా ఉంటే ఉంది అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ కాలర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు ఏదైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళ త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు సో ఒక్కసారి ఇంకొక స్టూడెంట్ కూడా మనతో పాటు మాట్లాడడం రెడీగా ఉన్నారు ఆయన ఏం చెప్తారని వాళ్ళు మాట్లాడని అడిగి తెలుసుకుందాం సో మీ పేరు విఘ్నేష్ సాయి విఘ్నేష్ సాయి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి కర్నూలు నుంచి వచ్చాను ఓ కర్నూలు నుంచి కర్నూలు నుంచి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా ఫాదర్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తారు కాలేజ్కి మా మదర్ హోమ్ మేకర్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడే ఎందుకు చేయాలనిపించింది మీకు లోనే మేము నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి సౌత్లో కాలేజెస్ సర్చ్ చేయడం స్టార్ట్ అయింది అనమాట బట్ తర్వాత మా మా ఫ్రెండ్ ఇక్కడ జశ్వంత్ అని అతనుకి వచ్చిన కాల్ వల్ల మాకు అనిపించింది ఒక చేంజ్ కావాలి సౌత్లో వెళ్తే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉంటారు సో ఇటువైపు వస్తే కొంచెం లాంగ్వేజ్ కానీ ఇప్పుడు మనం అక్కడ ఉండే అంత మాట్లాడేది మామూలుగానే ఉంటుంది ఇక్కడికి వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి కల్చర్ కానీ అన్నీ సో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కల్చర్కి మీరు అడాప్ట్ అయ్యారా కల్చర్కి అడాప్ట్ అయ్యాము ఏ ఇయర్ చదువుతున్నారు మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రాంచ్ ఏఐ అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసి చూసినా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫెసిలిటీ వైజ్ ఆపర్చునిటీ వైజ్ సెక్యూరిటీ వైజ్ అండ్ పూర్ స్టూడెంట్స్కి ఎటువంటి భరోసా ఇక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది పూర్ స్టూడెంట్స్కి అయితే చాలా ఉందండి లైక్ నాట్ ఓన్లీ ఫార్మర్స్కే కాకుండా ఎవరైనా సర్వీసెస్లో ఉంటే ఎవరైనా పేరెంట్స్ సర్వీసెస్లో ఉంటే వాళ్ళకి సబ్సిడీస్ వస్తాయి నార్మల్ ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా స్టేట్ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ప్లేయర్ అయి ఉంటే వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ కోట ఉంది ఎలా సెక్యూరిటీ వైస్ చూసుకున్నా ఫెసిలిటీ వైస్ చూసుకున్నా ఫెసిలిటీస్ పర్లేదు కానీ ఇక్కడ హాస్టల్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్ ఎక్కువ వెరీ స్ట్రిక్ట్ ఎనివేస్ థ్యాంక్ యూ అండి ఆ ఆల్ ద బెస్ట్ విఘ్నేష్ సో ఇంకా నీకు ఫ్యూచర్ హైట్స్ మామూలుగా ఉండకూడదు డబుల్ ట్రిపుల్లో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మార్వాడి యూనివర్సిటీలో నీకులాగా చదువుకునేటువంటి స్టూడెంట్స్ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఒక కల్చర్ కోసం కొత్తదనం చూడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ కింద చూసేటువంటి వాళ్ళకి సో నువ్వు ఉందా చెప్పినట్లే కొన్ని అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి బాగుంటుంది అని చెప్పేసినటువంటి విధానంలో వెరీ గుడ్ సో నువ్వు ఎలా అయితే అనుకుంటావు నీ ఫ్యూచర్ కూడా దాన్ని తగ్గట్టు ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెయిన్గా తెలుగు ఫ్యాకల్టీ మీరు ఇక్కడ చూసినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అంటే ఫ్యాకల్టీ అయినా సరే ఇక్కడికి వచ్చి పనిచేయాలనుకుంటారు అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అయినా వచ్చి నేర్చుకొని ఇక్కడ కల్చర్ అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ మ్యాన్లోనో లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫామ్ చేసే మోడ్లోనో వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మీరు చూసిన దాని ప్రకారం ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి నేను ట్వంటీ వన్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు లైక్ తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సో కంప్లీట్లీ సార్ చెప్పినట్టుగా ఓన్లీ గుజరాతీ వాళ్ళే ఉన్నారు సో ట్వంటీ వన్లో ఎలా అయితే సార్ ఇనిషియేషన్ తీసుకొని సో వీ నీడ్ టు టేక్ స్టూడెంట్స్ అనేది చాలా వేరియస్ రీజన్ నుంచి తీసుకోవాలనే ఆలోచనతోటి సో వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ప్రమోషన్ అనేది ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము దెన్ స్టార్టింగ్ ప్రమోషన్ నేను ఆంధ్ర అండ్ తెలంగాణకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ అక్కడ వాళ్ళతో నేను తెలుసుకున్నది ఏంటి అంటే అక్కడ మన తెలుగు స్టూడెంట్స్కి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి లైక్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలంటే ఎంత ఫీ అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు లైక్ డొనేషన్ కానివ్వండి లైక్ ఒక స్పెషలైజేషన్ కోర్స్ చేయాలి అంటే మినిమం డొనేషనే ఇట్ గోస్ టు ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటుంది సో అలా కాకుండా లైక్ ఇక్కడ యూనివర్సిటీలో నేను చూసిన ఇక్కడ స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ కానివ్వండి స్టూడెంట్స్కున్న ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సో ఇట్ ఈస్ అ బెటర్ ఆపర్చునిటీ అని చెప్పి లైక్ నేను ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేస్తాను తెలంగాణ ఆంధ్రలో సో ఫస్ట్ ఇయర్గా నేను ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ వీ హ్యాడ్ సెవెంటీ స్టూడెంట్స్ టర్న్ అప్ అయ్యారు ఇక్కడికి సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే లైక్ ఏదైనా ఫెసిలిటీస్ విషయంలో కానివ్వండి అక్కడ మనకున్న యూనివర్సిటీస్తో పోలిస్తే ఐ కెన్ సే ఇట్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఇక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి యాజ్ స్టూడెంట్ అనేవాడు వేరే రీజన్ నుంచి వేరే స్టేట్కి వచ్చి ట్రావెల్ చేసినప్పుడు ఒకటే ఒక లోపల ఒక డ్రాబ్యాక్ ఏముంటుందంటే అరే మనం స్టేట్ దాటి వచ్చామే మన ప్రియారిటీ ఉంటుందో ఉండదు అని చిన్న డైలమాలో ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ఓన్లీ గుజరాత్ నుంచే కాకుండా ఫిఫ్టీ త్రీ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు అది నెంబర్ వన్ అండ్ ట్వంటీ త్రీ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు లైక్ అందులో ఐ కెన్ సే తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక తమిళనాడు సో ఎవ్రీ స్టూడెంట్ అనేది ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే అది స్టూడెంట్కి ఒక క్లారిటీ ఉండాలి ఈ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే ఐ కెన్ డైరెక్ట్లీ డౌట్లీ ఐ కెన్ సే దట్ ప్రతి స్టూడెంట్కి ఒక ఆపర్చునిటీ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సార్